హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీతో నేను కొన్ని టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనము చూసేస్తాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ పాలని తోడుకునేటప్పుడు దానిపైన ఉన్న మీగడ సపరేట్ చేసుకొని, తర్వాత ఒక స్పూన్ మజ్జిగ కానీ పెరుగు కానీ వీటికి యాడ్ చేసిన తర్వాత ఇలా వీటిని ఒక 2 సార్లు కిందికి పైకి బాగా కలిపేసి, ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము మూత పెట్టేసి ఉంచామంటే పెరుగు తయారయ్యాక పెరుగు టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పెరుగు కూడా చాలా తొందరగా తోడుకుంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము అగరబత్తి వెలిగించేటప్పుడు ఎప్పుడూ స్టాండే యూజ్ చేయకుండా ఇలా మనము ఒక పెన్ క్యాప్లో కానీ స్కెచ్ క్యాప్లో కానీ పెట్టి ఎక్కడైనా మనకు అవసరమైన చోటు ఒక గోడకి పెట్టేసి ఉంచామంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ క్యాప్ని మనము చాలా గట్టిగా అతికించుకోవాలి. ఫస్ట్ డబుల్ టేప్తో అతికించి తర్వాత సెల్లో టేప్తో నీట్గా అతికించేయండి. అది కింద పడిపోకుండా మనము చూసుకోవాలి. తర్వాత టిప్ ఏంటంటే, బియ్యము మనము స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు అందులో కొంచెం బేలీఫ్ అంటాము కదా, బిర్యానీ ఆకు, ఇవి వేసి ఉంచామంటే వీటికి తొందరగా పురుగు అనేది పట్టదు. తర్వాత టిప్ ఏంటంటే, మనము పప్పు చేసుకునేటప్పుడు కుక్కర్లోనే మనము వెల్లుల్లిని కూడా వేసేసామంటే అందులో బాగా మ్యాష్ అయిపోతుంది. దానివల్ల ఎవరికైతే వెల్లుల్లి తీసి పడేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూడబోయేది లాస్ట్ టిప్. ఇదేంటంటే, మనము గారెలు చేసుకునేటప్పుడు గారెలు అనేది చాలా సాఫ్ట్గా రావాలనేసి మనము రకరకాలు ట్రై చేస్తూ ఉంటాము. కాకపోతే మీకు ఖచ్చితంగా గారెలు అనేది సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్ ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు గారెలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇదేంటంటే, మనము గారెల కోసం పిండి గ్రైండ్ చేసేటప్పుడు అందులో ఒక ఉల్లిపాయను వేసి మనము పిండిని గ్రైండ్ చేసుకున్నామంటే గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకు మంచి మంచి టిప్స్ అన్ని తీసుకొస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.